ఇక ప్రభుత్వ భూమిలో ఉంటున్నారు మీరు ఖాళీ చేయండి అంటూ వందలాది సంఖ్యలో జవాన్లు పోలీసులు హుంకరించారు. వీరికి తోడు రెవెన్యూ అధికారులు కదం తొక్కారు. అక్కడితో ఆగకుండా ఉన్నపళంగా ఇళ్లలో ఉన్నవారిని ఉన్నట్టుగా బయటకు పిలుస్తూ వారి గుడిసెలను జేసీబీలు ఇతర వాహనాలతో నేలమట్టం చేశారు. మీకు ఇక్కడ ఉండే హక్కు లేదంటూ వారిని నిరాశ్రయులుగా మార్చివేశారు. 300కు పైగా ఉన్న కుటుంబాలు నివసించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారు తల్లి పిల్ల చెంబు చేట తట్టాబుట్టలను పట్టుకుంటూ కూలుతున్న ఇళ్ల నుంచి తీసుకోలేని పరిస్థితిలోకి వారు నెట్టివేయబడ్డారు. ఇక గత 30 ఏళ్ల నుండి చిన్న చితక పనులు పారిశుద్ధ్యం పనులు చేసుకుంటూ బ్రతికే వారికి తాముంటున్న స్థలంలో నివసించే హక్కు లేదన్న అధికారులు వీరంతా ఉండే నివాసాలకు రోడ్డు అవతల అగ్రవర్ణాలకు వారికి మాత్రమే భవనాలు నిర్మించి వారికి కోట్లాది రూపాయలను నిధులను ప్రకటించి వీరికి మాత్రం ఉండేందుకు నివాసాలు లేకుండా నేలమట్టం చేశారు. ఇంతమంది పేదలు ఉన్నారు, వీళ్ళందరూ శ్రామికులేనండి. పాపం రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. ఇక్కడ ఇంతమంది శ్రామికులు, చిన్న చిన్న పిల్లలండి. ఇక్కడ అసలు పాపం బాలింతలు కూడా ఉన్నారు. ఇంత అవస్థ పడుతున్న చలికాలము, మీకు తెలుసు కదండి, డిసెంబర్లో హైదరాబాద్లో చాలా చలి. ఈ సంవత్సరం మరీ విపరీతంగా ఉంది. ఈ చలిలో రాత్రి మంచులో వీళ్ళందరూ అవస్థలు పడుతున్నారు. ఈ ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అండి. మీరు చూసుకుంటే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ సెంట్రల్ యూనివర్సిటీ కోసము రిక్వెస్ట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టుకోమని చెప్పి 400 ఎకరాల పైగానే భూమి కేటాయించిందండి. దాంట్లో వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు 400 ఎకరాలు వాళ్ళు వాడుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక 200 పైగా ఎకరాలని తీసుకొని దాంట్లో 100 ఎకరాలని జనరలిస్ట్ కాలనీగా తయారు చేసి రోడ్డుకి అవతల పక్క ఉంటుందండి జనరలిస్ట్ కాలనీ, అది వాళ్ళకి కేటాయించారండి. అక్కడ మీరు చూసుకుంటే అదే జర్నలిస్ట్ కాలనీలో అంత జర్నలిస్టులు లేరండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఆ కాలనీలో స్థలాలు కేటాయించారు. మీరు కావాలంటే సర్వే చేసుకుంటే కూడా తెలుస్తుంది. ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిలోనే ఈ బసవ తారక నగర్ వడ్డర బస్తీ ఉందండి. ఇది ఒక దగ్గర 5 ఎకరాల దాకా ఉంటుంది ఈ భూమి. 30 సంవత్సరాలు పేరులోనే ఉందండి, బసవ తారక నగర్ అనే పేరులోనే ఉందండి. 30 సంవత్సరాలు అవుతుందండి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి ఈ ఇది బసవ తారక నగర్ అనే పేరు పెట్టి వీళ్ళకి ఇక్కడ ఈ ఉండండి అని వాళ్ళు చెప్తేనే ఇక్కడ వీళ్ళు ఉన్నారండి. ఆ టైంలో ఈ గచ్చిబౌలి ఏరియా అంతా కూడా కొండలు రాళ్ళు రప్పలు, మీకు తెలుసు అండి ఇది డెక్కన్ ప్లాట్యూ అండి. డెక్కన్ ప్లాట్యూలో మీకు కొండలు బండలు తప్ప ఏమి లేవండి. ఈ పాములు పుట్టలు ఉంటాయేమో కానీ ఇక్కడ మనుషులు మాత్రం ఏమి ఉండేవాళ్ళు కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50 ఇయర్స్ బ్యాక్, చాలా దారుణంగా ఉంది. అలాంటిది 30 సంవత్సరాలుగా ఈ వడ్డర్లు ఈ గచ్చిబౌలి ఏరియాని అసలు ఎంత లెవెల్ చేసి ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పేరు కూడా పెట్టుకునే అంత విధంగా తయారు చేశారండి ఈ వడ్డర్లు. అంత కష్టపడి చేసిన ఈ వడ్డర్లకు, 30 ఏళ్ళుగా ఇంత కష్టపడుతున్న ఈ వడ్డర్లకు ఎక్కడికో వెళ్ళి ఉండండి, ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఎక్కడో సింగిల్ బెడ్రూమ్ ఇస్తామంటే వీళ్ళు అటాచ్ అయిపోయారు. ఇక్కడ 30 సంవత్సరాలుగా వీళ్ళ తల్లిదండ్రులు పెద్దలు చనిపోవటము, వీళ్ళకి ఇక్కడే ఒక శ్మశాన వాటిక కూడా కేటాయించారు 60 ఎకరం. వాళ్ళ పెద్దవాళ్ళని అక్కడే వాళ్ళు పూడ్చారు. ఇక్కడే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయండి ఇంకో దగ్గర మేము ఇస్తాము ఇళ్ళు అంటే ఒకవేళ ఇదే ప్రాంతంలో ఏమైనా నిర్మాణాలు చేపట్టబోతున్నారా, ఎవరన్నా ఆ కోణం ఏమైనా బయటకు వచ్చిందంటారా? ఇప్పటివరకు అయితే ఏమీ లేదండి. వీళ్ళు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైనా పెద్దలు వస్తారా మమ్మల్ని ఆదుకుంటారా. ఈ ఏరియాలో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కదా, పేదలు ఇక్కడ మనము రూల్స్ మాట్లాడితే కుదరదండి. పేదల దగ్గరకు వచ్చి మీ పట్టా ఉందా, మీకు ఈ పేపర్ ఉందా, మీకు రిజిస్ట్రేషన్ ఉందా అంటే అది మానవత్వం కిందికి రాదు. ఇలాంటి పరిస్థితి ఇవి చాలా అరుదుగా ఉండే పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితి పేదల పరిస్థితి కాబట్టి వీళ్ళ దగ్గర రూల్స్ మాట్లాడకూడదు మానవత్వంతో. రంగారెడ్డి జిల్లా శరిలింగంపల్లి మండలం గచ్చుబలి
మున్సిపల్ డివిజన్ గౌలిదొడ్డి ప్రాంతం ఇది. కనీసం ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లను తొలగించడం సరికాదని నివాసితులు వాపోతున్నారు. ఇక బసవతారక నగర బస్తీ కూల్చివేతకు పాల్పడిన రెవెన్యూ పోలీసు అధికారులపై హత్యాయత్నం, ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేయాలని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇయర్స్ అవుతుంది అంటే దాదాపు 30 ఏళ్ళు అయిపోయినాయి. ప్రతి అధికారం వచ్చినప్పుడు పార్టీకి వచ్చిన మీకు అది చేస్తాం ఇది చేసి ఇప్పటి వరకు ప్రతి పార్టీ వాళ్ళు వచ్చారు, కానీ పార్టీ తరపు నుంచి అయితే రాలేదు. ఒక మానవతంతో వచ్చి మా కష్టాలను చూసుకొని మాకు కావాల్సినవన్నీ అందించారు. ఈ టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అయితే మాకు ముందున్న నడిపించిన నాయకుడు ఎవరు కూడా ఇంతవరకు రాలేరు. ఇంతకుముందు వేసింది గాంధీకి వేసాము, ఎమ్మెల్యే గాంధీ ఆయనకే వేసాము ఓటు. ఏడికి రాలేరు, తన దగ్గరికి మేము వెళ్ళాము, ఆయన ఇక్కడికి రారు, మీరే వెళ్ళాలని మా గ్రామస్తులో ఉన్న ఒక లీడరు అంటే ఆయన మాట నమ్మి మాజీ కార్పొరేటర్ సాయిబాబు దగ్గరికి వెళ్ళాం. ఆయన తరపు నుంచి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే ఒకటే మాట అన్నాడు, మీకైతే మీకు చెప్పాము ఆ జాగా రాదు, మీరు ఏడైనా ఉండాలని మీకు చెప్పాను కదా, చెప్పడం కరెక్టే సార్, మీ తప్పు లేదు, మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏం చెప్పకుండా సడన్గా ఉన్న పలంగా మేము పనికి వెళ్ళిన తర్వాత హఠాట్గా వచ్చి మార్నింగ్ సమయంలో 7 గంటల 8 గంటలప్పుడు పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్న వాళ్ళని పిల్లల్ని తీసి బయట పెట్టేసి ఉన్న సామాన్తో జేసీపీలు పెట్టి ఇల్లు గోడలు కొట్టేసారు. అది ఏం చేసినారు, ఇది ఎందుకు ఇట్లా జరిగిందంటే మీకు చెప్పాను కదా, మీరు జాగ్రత్త పడపోతే నేనేం చేయాలా, నేను అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నా, ఇక్కడ లేను, ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నా, నాకు తెలియదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక మాజీ కార్పొరేటర్ అయిన సాయిబాబా అని వస్తే ఆయన పోలీసులు అడ్డుకున్నారు, మీ వార్డు నెంబర్లు వస్తే వాళ్ళని కూడా అడ్డుకున్నారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితులు, దాన్ని అన్నేం చేయమంటావు, మీకు కావాలన్నా మామూలుగా చింగలో బెడ్రూమ్ ఇస్తాం, బెడ్రూమ్ ఇస్తాము, ఏడిస్తారం ఇస్తాం, ఒక 2 నెలలు 3 నెలలు టెంపరీ ఉండండి, మీ డబుల్ బెడ్రూమ్లో అప్లికేషన్ ఇచ్చాం కదా, అది మీకు ఛాన్సింగ్ చేసినంత వరకు ఒక 2 నెలలు 3 నెలలు కావచ్చు, మీరు అక్కడ ఉండగలుగుతారా అంటే ఇక్కడ మన జయదర్ గుట్టకాడ ఎల్లం బండగాడ చూపించారు, చాలా ఘోరంగమైన రూమ్లు, దానికంటే ఇట్లా అడవి చెట్లలో చెట్ల కింద ఉండడమే ఒక మంచిది అనిపించి మేము వెళ్ళినామని చెప్పినాం. మీరు ఏడు ఎన్ని రోజులు ఉన్నా సరే కానీ 20 పైకి క్రిస్మస్ ఉంది, 26, 28న అక్కడ నుంచి లాడి చాట్ చేసి వెళ్ళగొట్టుతారు, మాకైతే ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నేను చెప్పలేదని మీరు ముందే నా దగ్గరికి రాకుండా నీకు ముందే చెప్తున్నా, మీ జాగ్రత్తలు మీరు పడుగురి అని చెప్పేసి ఆ ఒక్క మాట మాట్లాడండి, ఎక్కువ మాట్లాడిన సమయం ఇయ్యలేడు అసలు ఎమ్మెల్యే, సరేలే అని చెప్పి వచ్చేసినాం. ఇక ఆ రోజు అంది ఇప్పటి వరకు ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారే కానీ వాళ్ళు ఏం మానవతం వస్తున్నారు, నాకు ఈ పార్టీకి రాప, ఆ పార్టీ తరపు నుంచి అయితే ఎవరు రాలేరు, ఇట్లా జరిగింది వీళ్ళకి న్యాయం చేయాలి, 30 ఏళ్ళ సందేడు ఉన్నారు, కరెంట్ లేదంటే జంపర్లు వేయించింది ఎమ్మెల్యే, ఇక్కడ బోర్ వేయించింది ఎమ్మెల్యే, మన కార్పొరేట్ ఎలక్షన్ ఉన్నప్పుడు బోర్ వేయించింది ఎమ్మెల్యే, అన్నీ చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎందుకు ఇలా చేసినాడో అడిగినా మా ప్రశ్న, మీరు అన్నీ చేశారు కదా సార్ మళ్ళీ ఎందుకు సడన్గా ఇట్లా అంటే మేము నా చేతిలో ఏమి లేదు, పై అధికారి నుంచి వచ్చింది, కోలగొట్టే రోజు ఆర్టీఓ మేడం చంద్రగల మేడం కూడా వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, వాళ్ళని అడిగినాం సరే మేడం ఏంది సడన్గా మాకు అంటే మాకు అవన్నీ తెలియదు, మీ స్థానికాన్ని ఎమ్మెల్యేని అడుగురి, ఆయన చెప్తే మేము చేస్తున్నాం మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్పేసి అన్నది. అది అడ్డుకున్నందుకు దాదాపున యూత్ పిల్లలను ఒక 20 మందిని వేరే టేషన్కి తరలిచ్చారు, వృద్ధుల్ని వేరే టేషన్ తరలిచ్చారు, ముందున్న పెద్దవాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా నార్సింగ్ల పిఏఎస్లో తరలిచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్న ఎలక్షన్లో గెలిచిన కొత్తగా గెలిచిన గంగాధర్ అన్న కార్పొరేటర్ అన్న ఆయన వస్తే ఆయనను కూడా మాతో పాటు తెచ్చి నార్సింగ్ పిఎస్లో కూర్చోబెట్టాడు. దాదాపున్న పొద్దున్నే 9 గంటల తీసుకోవాలని నైట్ 9 గంటల వరకు అక్కడే ఉంచారు. మాకు 60-70 మందికి బెయిల్ ఇప్పించింది గంగాధర్ అని. ఆ రోజు అంది ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఫుడ్ కానీ. డిసెంబర్ 8 నాడు ఉదయం 8 గంటలకు సిరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి మున్సిపల్ డివిజన్ గౌలిదొడ్డి ప్రాంతంలోని బసవతారక నగర్ బస్తీ సర్వే నెంబర్ 37లో గల ప్రభుత్వ భూమిలో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 350 పైగా కుటుంబాలకు చెందిన ఇండ్లను 100,000 మంది రెవెన్యూ పోలీసులు వీరితోపాటుగా ప్రైవేటు రియల్టర్ గోండలతో కలిసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఇండ్లను కూల్చివేశారని నిరాశ్రయులు ఆరోపిస్తున్నమాట. 6 సంవత్సరాల క్రితం మంజిరా మంచినీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం పైప్లైన్ ద్వారా మంచినీళ్లు అందిస్తోంది. అదే అడ్రస్తో ఆధార్ కార్డులు, కులం సర్టిఫికేట్లు, ఓటర్ ఐడి, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని రకాల గుర్తింపులను వారికి అధికారులు ఇచ్చి ఉన్నారు. అందరికి నమస్కారం సార్, నా పేరు హేమకరణ్, 5th క్లాస్ చదువుతున్నాము. మా డాడీ పేరు బాబు కుమార్, మా మమ్మీ పేరు ముత్తులక్ష్మి, మా చెల్లి పేరు గుణశ్రీ. అందరికీ నమస్కారం. ఈడ మొత్తం ఇల్లు కూర్చేసిండ్రు సార్, మేము అన్నం తింటుంటే రెడీ అయ్యి స్కూల్ అన్నం తిన్
అన్నం తింటుంటే ఇంట్లో గిన్నెలు పీకి బయట ఎత్తేసి మొత్తం ఇంట్లో కూర్చుంటారు సార్. మళ్ళీ మేము స్కూల్కి బ్యాగులు అవన్నీ మా ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ పోయినాయి సార్. మేము ఎట్లా బతకాలి సార్? ఇంకా కేసీఆర్ ఒకసారి గిట్టిడికి రాలేము. మళ్ళీ గంగాధర అంకులు వారందరూ వచ్చి అన్నం పెట్టిండ్రు మాకు, అన్నీ మంచిగా చేసిండ్రు సార్. ఇంకా గంగాధర్ సారు నోట్ బుక్లు పెన్సిల్ అవన్నీ బట్టలు అవన్నీ చేసిపోయిండ్రు సార్. ఇంకా వీడ జెన్నిస్ ఖాళీల వారందరికీ బెడ్రూమ్లు ఇచ్చారు మాకు ఈలే సార్. మెట్ల బతకాలి, మళ్ళీ వీడ జాగాలు ఇవ్వమంటే మాకు ఈనంటుండ్రు. మళ్ళీ బంగారు తెలంగాణ మాకు ఇస్తామన్నారు సార్. ఎవ్వరు ఈలంటుండ్రు, మెట్ల బతకాలి సార్. ఇక అత్యంత పేదరికాన్ని అనుభవించే ఆ పేదలు ఎన్ని కష్టాలు ఉన్నా ఏ ప్రభుత్వాలపై ఆధారపడకుండా తమ శ్రమను మాత్రమే నమ్ముకొని హైదరాబాద్ను అందమైన నగరం అభివృద్ధి దశలో తీసుకువెళ్లే క్రమంలో లక్షలాది మంది బహుజన నిరుపేదల్లో బసవతారక నగర బస్తీ పేదలు ఒకరు. అలాంటి శ్రమజీవులు కట్టుబట్టలు, వండుకోవడానికి వంటపాత్రలు, పిల్లలు స్కూల్ యూనిఫామ్స్, వృద్ధులకు చెందిన బీపీ షుగర్ మందులు సైతం తీసుకునే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా ఈ చర్యలకు పాల్పడినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. ఇక ప్రైవేటు రియల్టర్లకు ఏజెంట్లుగా ఈ కూల్చివేతలో పాల్గొన్న అధికారులను వెంటనే డిస్మిస్ చేసి అరెస్టు చేయాలని తెలంగాణ వడ్డీర నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. పల్లి గౌలిదొడ్డి ఈ ప్రాంతంలో ఉన్న 37 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో గత 30 సంవత్సరాలుగా ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం దాదాపు 240 ఇళ్ళు మంది ఇళ్ళు ఒక కుటుంబాలు ఇళ్ళు వేసుకొని గత 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన మున్సిపల్ కుళాయి కనెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంటు కరెంటు స్తంభాలు వేస్తున్నారు. వీళ్ళకి ఆధార్ కార్డు ఉంది, వీళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంది. అలాంటి వారిని ఈ గవర్నమెంట్ స్థలంలో ఉన్న ఈ నిరుపేదలైన వారిని ప్రభుత్వ అధికారులు ఎలాంటి నోటీసు లేకుండా గత 8/12/21 ఇక్కడ పోలీసు బలగంతో పొక్కలైన్లతో హఠాత్తుగా కూల్చివేయటం జరిగింది. ఇది ఇక్కడ చూస్తే చాలా అమానుషమైన హృదయ విదారకమైన చర్య ఇది. ఈ చలికాలంలో ఇక్కడ ప్రజలు దాదాపు 1000 మంది ప్రజలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. విజయ్ అనే ఒక షెడ్యూల్ ట్రైబ్ అనే ఒక అబ్బాయికి కాలు విరిగింది, గాంధీ హాస్పిటల్లో చేరున్నాడు ఈ సంఘటన వల్ల. నర్సింహులు అనే ఒక వ్యక్తికి పెళ్లి కోసం తెచ్చుకున్న 2 లక్షల రూపాయలు కూడా గల్లంత అయిపోయినాయి ఈ సంఘటనలో అని కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య జరిగింది. ఈ భారతదేశంలో మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ అద్భుతమైన రాజ్యాంగంలో రాజ్య వ్యవస్థే ఇలాంటి అమానుషమైన చర్య చేయటం, ఇది సభ్య సమాజం అంతా చాలా గర్హించదగిన విషయం ఇది. దీన్ని మేము పూలే అంబేద్కర్ వారసులుగా, రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులుగా దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా మాతో కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు శ్రీ అగ్రప్ప గారు తెలంగాణ చైర్మన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా అయిన మేము, బెల్లంకొండ మనయ్య గారు కూడా ఉన్నారు. వీళ్ళందరం కూడా మేము దీన్ని ఖండిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి, జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ దృష్టికి, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి, జాతీయమైన అన్ని ఏ రాజ్యాంగపరమైన హక్కుల్ని రక్షించే సంస్థలు ఏమేమి ఉన్నాయో వాటన్ని దృష్టికి
प्रजल चैतन्य वील की जगह अन्यानी प्रयत्न हाईकोर्ट वो स्टे आर्डर इच्छा का स्टे आर्डर इच्छे सरपोदू स्टे आर्डर इच्छा वाले चुप्त स्टे आर्डर इवट वाला वील के लाभ ले वीलू एनो संवसरा संपादुक आस्ति ध्वंसमेंसर राज व्यतिरेक दी तक नष्टरहार वीलू एंत वेदन गुरो पिलू वृद्धु एंतम गयाई एनसक वेदन गुरी वीलू तक प्रभुत्नी वील की नष्टरहार अंदवल चम्म चीकट उ तरह मं त्रागनी मानव हकदी गौल ఇక వడ్డెర జేఎస్సీ నాయకులు నిరాశ్రయులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేశారు. కూల్చిన స్థలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 7 లక్షల రూపాయల చొప్పున డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా ఇళ్లను మంజూరు చేయాలని, పోలీసుల దాడిలో గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని, చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన రెవెన్యూ పోలీసు అధికారులపై హత్యాయత్నం ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని, వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. ఇక అక్కన్న గడమనికి ఉంటే గడమనికి తీసుకొచ్చి వేసిండు. ఇడ ఉండం అందరం మేము. ఇంత జనాలకు ఈ బుధవారం వస్తే 4 బుధవారాలు అవుతుంది. మా దగ్గరికి ఇలాంటి ఇంతమంది వచ్చి సహాయం చేస్తున్నారు. మాకు ఓటేసిన కేసీఆర్ సార్ వచ్చి మాకు ఏం చెప్తలేడు. కేసీఆర్ సార్ కన్నిందో అందలేదో మాకు తెలియదు. కేసీఆర్ సార్ మరి ఏడ ఉండడు, కేటీఆర్ సార్ ఏడ ఉండడు, బయటికి ఎందుకు వెళ్తలేరు, మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, సలికి చచ్చిపోతున్నాము, ఎండకి ఎండుతున్నాం, దుమ్ములు కాలుతున్నాం, పసిపిల్లలు ఉండరు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉండరు, కాన్పుకోని వాళ్ళు ఉండరు, ఇప్పుడు కన్ను వచ్చిన పిల్లలు ఏడ వండుకోవాలి, కన్ను వచ్చిన బాలంతా ఏడ వండుకోవాలి, మా పరిస్థితి ఏంది, నెల ఐకొస్తుంది, మా పరిస్థితికి ఏంది జవాబు చెప్తలేడు. వచ్చి మా కన్యాంపు నేను చెప్పకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ఇంకా చూస్తా అంటుండే ఇంతవరకు ఏం అంటలేడు. మీరు దుప్పుకున్నాడు చెప్పుకోండి. తెలుసు గాంధీ ఏమన్నాడు చేస్తానండి, ఏది రాలేదు ఇంతవరకు, ఇది రాలేదు. మా సారే, మా సారే ఇక్కడికి వస్తలేడు, గాంధీ సారే ఇక్కడికి వస్తలేడు, మాకు గాంధీ సారే లేడు, ఇక్కడికి లేడు. సోమవారం వస్తున్నాడు సార్, సోమవారం రాలేదు. ఈ రోజు సండే కూడా కదా, ఈ రోజు కూడా రాలేదు. సోమవారం అంటే ఇలాడికి 7 రోజులు అయితే 7 రోజుల నుంచి కూడా రాలేదు సార్. మరి తిరుడు ఎట్లా, ఇంకా ఈ బూడిదిల్లే మాట్లాడుతున్నాం, ఈ బూడిదే బుక్కుతున్నాం, ఈ బూడిదిల్లే ఉంటున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ గంగాధర్ పంపిస్తున్నాడు, తింటున్నాం, ఉంటున్నాం. ఆయన దుప్పట్లు అవో కవర్లో ఇవో సాయం చేస్తున్నాడు, అవి కప్పుకొని ఉంటున్నాం, ఆ బువన్నే తింటున్నాం, ఉంటున్నాం. పురుగులో ఏదో ఒకటి మాకు పంపించింది, పిల్లలు ఇట్లుండ్రు. ఈ అలాడికి నెల ఐకొస్తుంది, మా పరిస్థితి ఏంది చెప్పకుండా చేయకుండా మమ్మల్ని బయట దొబ్బేసిర్రు. మమ్మల్ని ఇట్లా బాత్రూమ్ ఏంది, లెట్రింగ్ ఏంది, ఇది ఏంది, అది ఏంది, చిన్నపిల్లలు, పెద్దలు, చిన్నలు, పెద్దలు, అన్ని కులాలు, అన్ని మతాలు అంద If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.